बीआरएस पार्टी ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో మొదటిసారిగా ప్రెస్ మీట్ పెడుతున్నాం. మరి ఎమ్మెల్సీ కవిత గారు మా కవిత ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, మేయర్ గారు, ఇతర ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న అందరికీ ముందుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరపున అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ అంటేనే భారత రక్షణ సమితిగా వెలిసింది. బడుగు బలహీన వర్గాల రైతుల సంక్షేమ సమితిగా ఏర్పడ్డది. తెలంగాణ మోడల్ ఈ దేశానికి అందిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్గా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ రాష్ట్రానికి చీడ పురుగులు ఈ బీజేపీ నాయకులున్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, వీడొక తొండి అరవింద్, ఇద్దరు అరగుండులే కొత్తగా నిన్నటి నుంచి బీఆర్ఎస్ వల్ల ఈ బొచ్చు కావాలని చెప్పి బాగా అడుగుతా ఉన్నారు. ఇద్దరికి గుండ్లే ఉన్నాయి, వాళ్ళిద్దరికి కూడా అరగుండ్లు ఉన్నాయి. ప్లాంటేషన్ చేసుకొని బ్రహ్మాండంగా నిజామాబాద్ మా నాయకులందరికీ కూడా ఇస్తామని చెప్పి బొచ్చి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు ఈ అరవింద్ గారు ఒక మెంటల్, ఇక్కడ ఈ జిల్లాకు అయిండు ఒక యాక్సిడెంటల్ ఎంపీ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మా ఫ్యామిలీ, మా కవితక్క, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తెలంగాణ ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రాక్ స్టార్స్ వారంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఉత్తర, తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణలాగా ఉండి ఒక సూర్యుడిగా ముఖ్యమంత్రి గారు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం వెలుగుతున్న తరుణంలో మరి ఇంత గొప్పగా తెలంగాణ కేసీఆర్ యొక్క జమానా స్వర్ణయుగానికి ఒక నమూనాగా వెలిసిన తరుణంలో అడ్డగోలుగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, మా అక్క కవితక్క గారి మీద, కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ చీడం పురుగులు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణకు పట్టిన ఒక పీడగా మేము భావిస్తూ ఉన్నాం. మేమేమంటున్నామంటే మా వాళ్ళంతా రాక్ స్టార్స్ అయితే వాళ్ళంతా ఫేక్ స్టార్, ఒక జోక్ స్టార్. ఈ నిజామాబాద్ ఏమో F3 ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ ఎంపీ కాబట్టి ఆయన ఫేక్ స్టార్. ఇంకొక ఆయన అక్క ఇవాళ ఏం వారము, నిన్నేం వారము, మొన్నేం వారము, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అని హైదరాబాద్ ఎన్నికల్లో, బండి పోతే బండి ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, మేము ఎట్లు ఇస్తావయ్యా అంటే ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి గొప్ప జ్ఞానులు. అంటే ఇవాళ జ్ఞానుల అజ్ఞానుల ప్రజలే డిసైడ్ చేస్తారు. అట్లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఒకడు జోకరు, ఇంకోడు ఫేకర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇద్దరు కూడా బండి సంజయ్ గాని అరవింద్ గాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇప్పటికే ఒకడేమో గుజరాత్ బేరగాళ్ళ చెప్పులు మోసినటువంటి బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం బీజేపీ పార్టీకి దురదృష్టకరం. నిజామాబాద్లో చెప్పు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఈ జిల్లా ఎంపీ. పొద్దున మాట్లాడితే ఒక మా ఆడబిడ్డని చూడకుండా, తెలంగాణ ప్రదాతని చూడకుండా, తెలంగాణకు స్వర్ణయుగం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి గంటలో ఆనందం ఉంది. ఇందాక మంత్రివర్యులు చెప్పారు డాటాతో సహా. నీకు దమ్ముంటే నిజామాబాద్ జిల్లాలో మేమందరం వేదిక పైన ఉన్నాం. మా గణేష్ గుప్తా గారు చేస్తున్న అభివృద్ధి, డివైడర్ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చూడండి, మరి ఇలా జిల్లాలో ఆసుపత్రులు ఏ విధంగా వెలుగొందుతున్నాయో చూడండి, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో రోడ్లు ఎట్లా తలతల్లాడుతున్నాయో చూడండి, అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ నుంచి ముసలాయన వారికి సంతోషం చూసే విధంగా ఇలా కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, ఇప్పుడే నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో వందలాది మందికి కళ్యాణ్ లక్ష్మి వంచి వచ్చినాం. వారికి మా గణేష్ గుప్తా గారు చీరలు కూడా ఇచ్చారు. అట్లాంటి సంస్కృతి మాది ఫైటర్స్ ఫ్యామిలీ. కవితక్క అంటే ఒక ఫైటర్, కేటీఆర్ అంటే ఒక ఫైటర్, కేసీఆర్ అంటే ఒక ఫైటర్ ఫ్యామిలీ, మీది చీటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. బిడ్డ, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. జై మోడీ అంటే నై ఈడీ అంటారు, సిబిఐ అంటారు, లేకపోతే ఐటీ దాడులు అంటారు. ఇట్లాంటి దాడులన్నిటి ఖండిస్తా ఉన్నాం. దేశంలోనే ఒక జోకులు అయిపోయినాయి. మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4 నుంచి 5 వేల కేసులుంటే బీజేపీ ఆధ్వర్యంలో 21,000 పైచీలకు మందిన పైన ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు పెడితే దాంట్లో 18500 మంది బీజేపీలో ఏరిపేరు, కేసులు లేవు, జైలు లేవు, ఏం మాటలేదు। ఎవరైతే ఇయల్ల దేశ ప్రజల కోసం అప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఎలుగెత్తి చాటిన తెలుగోడు ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తే మా మీద వేట కుక్కల్లాగా కక్షపూరితంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ ఉన్నారు। ఈ దాడులకు భయపడే ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదు, బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ఫ్యామిలీ। ఒళ్ళు దగ్గరగా పెట్టుకోండి, రానున్న 7 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఏడాదిలో దేశంలోనూ ఎర్రగడ్డపై ఎర్ర కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది, గోల్కొండ కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది। మీ అందరికీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మీ అందరికీ ప్లేస్ ఉంటాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా। ఇప్పటికైనా మీరు అజ్ఞానుల జ్ఞానం ఉంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఇక్కడ నిరూపించండి, మీరు ఇస్తానన్న పాస్పోర్ట్‌ను తీసుకురండి। మేము ఈ రాష్ట్రం ఈ జిల్లాలో 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం। ఒక్క ఆర్మూర్కే నేను 2000 పైకోట్ల నిధులు తీసుకొచ్చిన జిల్లా మంత్రివర్ల ఆధ్వర్యంలో। గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మా కవితక్క గారు, ఎమ్మెల్సీగా ఇప్పుడు నా ఆధ్వర్యంలో 25,000 పైచిలు కోట్లు మేము ఈ జిల్లాకు అభివృద్ధి చేసినాం। కళ్ళు దొబ్బినాయా మీకు? నెత్తి పాగలైందా? మెంటల్ అయినరా? ఎర్రగడ్డ ఆసుపత్రిలో జైన్ అయి మాట్లాడుతూ ఉన్నారా? నీకు దమ్ముంటే మేము తెచ్చిన దాంట్లో ఒక పావులా తీసుకురా। ఈ జిల్లా ఎంపీగా ఆయన ఒక సైకో డ్రగ్ అడిక్ట్, ఇంకా ఉల్టా మా నాయకుల కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఎంటికలు లేవు। నువ్వు గుండు గీక్కుంటున్నావు బిడ్డ, నువ్వు సైకో డ్రగ్ అడిక్ట్, నీ ఎంట్రికలు ఎప్పుడు టెస్ట్కి తీసుకుపోతారు అని చెప్పి ఇంట్లోంచి బయటకు రాకుండా ముందే గుండు నువ్వు నీట్గా గీక్కొని బయటకు వస్తున్నావు। ఇద్దరు అరగుండు కాళ్ళే, వాడో తంబాకాడు, ఈడో సైకో డ్రగ్ అడిక్ట్। ఏంద్రా అంటే పొద్దున లేచి చూసేసరికి మేము రోజు షేవింగ్ చేసుకున్నట్టు గుండు గీక్కుంటాం। కాబట్టి మీకు ఎంత బొచ్చు కావాలంటే మా నాయకులు చాలా 62 లక్షల మంది సైన్యానికి వెంట్రుకలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇస్తాం। మీకు దగ్గరుండి ఎయిర్ ప్లాంటేషన్ కూడా చెప్తాం, గతంలో ఇక్కడే చెప్పినాం। బీఆర్ఎస్ బెటా 62 లక్షలు కాదు 62 కోట్ల సైన్యం కాబోతా ఉంది। దేశవ్యాప్తంగా మేము నిలబడబోతా ఉన్నాం, గల్లీలో మేమే, ఢిల్లీలో మేమే, ఒక్కొక్కరిని ఉరికించుకుంటా కొడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। ఈడీ సిబిఐ ఐటీలకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు। కేసీఆర్ అంటే ఒక మొండి, కేసీఆర్ అంటే ఒక నమ్మకం, బీజేపీ అంటే ఒక అమ్మకం పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। కాబట్టి కేసీఆర్ తో గోక్కున్నాడు, కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు, ఎవరు నిలవలేడు ఇప్పటికీ। కేసీఆర్ అంటే ఒక 11 kV వైర్లు ముట్టుకుంటారంటే మాడి మశం అయిపోతారు బిడ్డ। కరెంటు కూడా ప్రొటెక్ట్ చేసి రెడీ పెట్టిండు, రేపు దేశమంతా కూడా కరెంట్ ఇస్తాడు। ఎక్కడోడక్కడ వైర్లు ముట్టుకుంటే 3 ఫేజుల కరెంట్ వచ్చి భస్మం అయిపోతారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా। కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది। ఇవాళ దేశంలో మేమే ఉన్నాం, మా అనుబంధ సంస్థలు ఉన్నాయి, మేము చెప్పినట్టు పోతారు, మేము చెప్తే దాడులు చేస్తారు, మేము చెప్తే వాళ్ళని వేధిస్తారు, వెంటాడతారంటే రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని కూడా ఇక్కడ సిద్ధులగుట్ట దేవుని నేను బాగా నమ్ముతా, మాతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలాడు, మీరు కూడా మిగిలారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। కాబట్టి నిన్నటి మా ముఖ్యమంత్రి గారు సర్వేలు ఏ సర్వే చేసినా కానీ 100కు పైన సీట్లు మావే ఉన్నాయి, 90 పైన సీట్లు మావే ఉన్నాయి। అంతా మేమే ఉన్నాం, మా సైన్యం ఎంత, మీరెంత, మాతో పోటీ ఎంత। మొత్తం 12,769లో 1,207 సర్పంచులు మేమే, 62 లక్షల సైన్యం మాదే, 33 జడ్పీ చైర్మన్లు మేమే, 105 ఎమ్మెల్యేల మేమే, మొత్తం ఈ రాష్ట్రంలో ఏలుతున్నది మేమే। ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చిరు, మేము కొట్లాడి మీలాగా రుబాబి చూపించో, వేటాడో, వెంటాడో, దాడులు చేసో, సంస్థలతో దాడులు చేసి లొంగ తీసుకున్నది కాదు। అభివృద్ధిని చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటామని ప్రజలంతా ఇటువైపు వస్తా ఉన్నారు। మమ్మల్ని, మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి మమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క తెలంగాణ సాధన, దాని తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం। కాబట్టి ఈ తెలంగాణ నమూనా ఏదైతే ఉందో ఇది స్వర్ణ కేసీఆర్ జమానా అంటేనే ఇది హిస్టరీ। ఏది జరిగిందో బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ లాగా, బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ లాగా ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది। అన్ని రంగాల్లో మేమే ఉందాం, దేశంలో పవర్లో నంబర్ 1 మేమే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మేమే, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1 మేమే। మొదటి 20 గ్రామాల్లో దేశంలో తీసుకుంటే పల్లె ప్రగతి ద్వారా సాధించిన ప్రగతిలో పల్లెలన్నీ మావే, పట్టణ ప్రగతిలో మేమే నంబర్ 1, జిల్లాల అభివృద్ధిలో మేమే నంబర్ 1, పంటల్లో మేమే నంబర్ 1, కొనుగోలులో మేమే నంబర్ 1, గోడౌన్ నిర్మూలనలో మేమే నంబర్ 1। మా మిషన్ భగీరథ చైర్మన్ గా ఉండి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఇంట్లో ఇచ్చే నీళ్లలో మేమే నంబర్ 1, కరెంటులో మేమే నంబర్ 1, అన్నిట్లో మేమే నంబర్ 1. మాది రాజ్ స్టార్ ఫ్యామిలీ, మీది ఫేక్ స్టార్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చెప్పినా బీఆర్ఎస్ తోని పెట్టుకుంటే మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 రోజులు ఉండు. నిజామాబాద్ యాక్సిడెంటల్ ఎంపీకి నేను వార్నింగ్ అనుకో, మర్యాద అనుకో, డిక్షనరీలో నేను తిట్టే తిట్లని అయిపోయినాయి. నువ్వు ఒక F3 ఎంపీ అన్నాం, ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అన్నాం. నువ్వు చదివింది ఫేక్, నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్, నువ్వు మాట్లాడుతుంది చేస్తుంది ఫ్రాడ్ అని చెప్పినాం ప్రజలందరికీ. నీకు దమ్ముంటే ఒక్క రోజు రా, నిజామాబాద్ జిల్లా ప్రజల మధ్యకి రా. ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. మాట్లాడితే మేమేమిస్తావు, మేమిస్తామని చెప్పినగా మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటే తీసుకో. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇకపై మా కవితక్క మీద కానీ మా కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మాట్లాడితే బిడ్డ 62 లక్షల సైన్యం ఒక్కసారి మా ముఖ్యమంత్రి మా అధినేత ఒక్కసారి చేతెచ్చి చెలో స్టార్ట్ అంటే అందరూ భాషింగాలు అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, దేశ్ కా నేత కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.